హాయ్ హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం జానీ మాస్టర్ పైన వస్తున్న అలిగేషన్స్ అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఆయన గోవాలోని పట్టుకోవడం కూడా జరిగింది. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ కూడా అందింది. ఆయన ఒకవేళ ఇది ఆరోపణలు కానీ నిర్ధారించబడితే ఆయనకి లైఫ్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఎవరైతే ఆ కేసు డీల్ చేస్తున్నారో అడ్వకేట్ కూడా మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పటి వరకు మనం ఏంటంటే జానీ మాస్టర్ సైడ్ మాట్లాడుతూ వచ్చాము, అమ్మాయి సైడ్ కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ రోజు ఆయన పోలీసులు కూడా పట్టుకున్నారు అండ్ ఆయనకి ఒకవేళ నిర్ధారణ అయితే లైఫ్ వేస్తారు అని అంటున్నారు. మరి ఇక్కడ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి కరెక్టా, జానీ మాస్టర్ కరెక్టా అని నేను చెయ్యలే. మా సినిమా ఇండస్ట్రీలో సినిమాలో ఉన్న కొన్ని వేల మంది ఆడబిడ్డలకి ఈ బయట సోషల్ మీడియాలో వాళ్ళు మొత్తం టోటల్గా అందరూ అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళైనా అందరూ ఇలాంటి కమిట్మెంట్ లేనా, అందరిని ఇలాగే మొత్తం టోటల్గా కాస్టింగ్ కోస్తూ విమర్శిస్తూ ఉంటారా అని వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ భర్తలకు కానీ ఇబ్బంది వస్తుంది. వాళ్ళని చెప్పేసి ఇండస్ట్రీ అలాంటి ఇండస్ట్రీ అలాంటిది కాదు, ఎవరో ఒకరు చేసిన తప్పు ఇద్దరు చేసిన తప్పు కాదు అన్న ఉద్దేశంతోనే నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ వన్, ఇది అందరు ఆడబిడ్డలు అందరూ టాలెంట్తో పర్ఫార్మెన్స్తో నెంబర్ వన్ ఎంతో మహామహులు హీరోయిన్లు అయి ఉన్నారు, వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా కాపలాగా అండగా ఉంటుంది, కలమతల్లి అన్నం పెడుతుంది, కలమతల్లి అండగా ఉంటుంది. కలమతల్లి తరపు నుంచి మేము అందరం ఆడబిడ్డలకు అందరిగా అండంగా ఉంటాం. నిజంగా అంత పెద్ద టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఇవాళ చాలామంది వెలిగారు, వెళ్ళారు, ఇండస్ట్రీ అండగా ఉంది అని చెప్తూ ఉన్నారు కదా. అందులో వాళ్ళు ఎవరైతే వెలిగి ఎవరైతే రాణించారో వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత ఒకనొక స్టేజ్లో మేము కూడా అనుభవించాము, కాస్టింగ్ కౌచ్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట మీరు చాలాగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రమ్యకృష్ణ గారు చెప్పిందంటే ఇలాంటివి మాకు కూడా వచ్చాయి. ఆడపిల్ల ఉన్న తర్వాత వస్తుంటుందమ్మా కామన్. ఆడపిల్ల వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం అడుగుతారు, మనకి ఇష్టం ఉంటుందా మనకి ఇష్టం లేదా. ఆ లవ్ చేసి పెళ్లి చేసుకున్న హీరోలు ఉన్నారు, లవ్ చేసి హీరోయిన్లు హీరో డైరెక్టర్లు పెళ్లి చేసుకుని ఉన్నారు, లవ్ చేసి డాన్సర్ మాస్టర్ని డాన్సర్లు పెళ్లి చేసుకుని ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ఈజ్ లవ్ యాజ్ అ రిలేషన్షిప్. మీరు క్యాస్టింగ్ కోచ్ ఏంటంటే తెలుసా, ఇష్టం ఉండి మీరు రిలేషన్షిప్ చేసుకుంటే క్యాస్టింగ్ కోచ్ రాదు. మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని బలవంతకరం చేసి మిమ్మల్ని మీకు వర్క్ ఇస్తే మీకు వస్తుందని మోసం చేస్తే చీటింగ్ అవుతుంది, మోసపోవడం మీ తప్పు. అలాగే మీకు చాలామంది రమ్యకృష్ణ గారు చెప్పిన దాంట్లో మీరు అర్థం చేసుకోండి. రమ్యకృష్ణ గారు ఏం చెప్పారంటే మాకు ఇలాంటివి ఎదురయ్యాయి, సున్నితంగా తిరస్కరించడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అలా చేసుకుంటూనే ఇండస్ట్రీలో టాలెంట్తో ఎదుర్కొంటూ వచ్చాం. రామణి గారు చెప్పారు, రామణి గారు ఫస్ట్ సినిమాలు నేను రెండు సినిమాలు చేసాను ప్రొడక్షన్, నేను రెండు సినిమా ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్గా చేసేటప్పుడు రేపటి రౌడీలు జమ్మలగిరి బొమ్మ అన్ని చేసేటప్పుడు ఆ రోజుల్లో ఆమె చేసేటప్పుడు ఆమె కూడా మీకు చాలా క్లారిటీగా చెప్పింది, మా అమ్మగారు లేకుండా నన్ను రమ్మన్నారు నేను రానన్నాను, మా రూముకి రమ్మన్నారు నేను రానన్నాను, నాకు ఇలాగ కొన్ని దిక్కలు చెప్పారు, నేను సున్నితంగా తిరస్కరించాను. తిరస్కరిస్తూ నాకు తగ్గట్టుగా నేను నిలబడి నాకున్న క్యారెక్టర్స్తో నేను చేసుకుంటూ వచ్చాను. నన్ను ఎవరో తొక్కిలేదు, నాలో టాలెంట్ ఉంది కాబట్టి, నాలో నిజాయితీ ఉంది కాబట్టి ఆ నిజాయితీగా నేను వచ్చాను. అంటే ఇక్కడ ఎవరైనా సరే మీకు ఇష్టం లేనిదే ఇండస్ట్రీలో బలవంతకరం చేయడం ఉండదు. మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఆపేవారు కాదు. ఒక సొత్తు ఇండస్ట్రీ అనేది ఎవరి సొత్తు కాదు, ఇండస్ట్రీ అనేది మొత్తం టోటల్ ఒక మహావృక్షం. మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఆపగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కనుక మీరు ఎవరో మోసగించి మీ క్యారెక్టర్ ఇస్తామనో, మోసగించి మిమ్మల్ని రండి అని లోపరచుకోవడం, లేకపోతే అర్ధరాత్రిప్పుడు మీరు హీరోయిన్ అయిపోదామని మీ ఆలోచనతోనో ఇవన్నీ రావడం, మీ ఆలోచనతో మీరు ఆలోచనతో ఒక ఆలోచనతో మీరు వస్తే ఇంకొక ఆలోచనతో ఆయన వస్తే ఆటోమేటిక్గా అది మోసగించేవాడు మోసపోయేవాడు. ఆ మోసపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండవు, నీదే తప్పే కదా. ఈరోజు నీకెక్కడో ఒక వేషం ఇస్తున్నాడని అడ్డదారులో ఎక్కడో నువ్వు హీరోయిన్ అయిపోదావని నీ స్వార్థంతో రాదు తీసుకో, నీ మాన ప్రాణాలు అర్పించి నీ మొత్తం టోటల్గా నువ్వు మోసపోవడం నీది తప్పు కాదా తల్లి? నీది తప్పు కాదా? నువ్వు ఆ రోజు నాకు అవసరం లేదురా ఈ సినిమా క్యారెక్టర్ని ఒక చొప్పుతో ఒక్కటి కొడితే, నీ మీద చెయ్యి వేస్తే చెయ్యి తీసి ఒక్కటి కొట్టగలిగిన ధైర్యం ఉన్నట్టు నువ్వు సహస్రాలుగా ఉండి అవసరమైతే టాలెంట్ లేకపోతే నసీబ్ లేకపోతే పనిచేసుకొని బతుకుతా, ఈ ఇండస్ట్రీలోనే నాకు టాలెంట్ ఉంటే టాలెంట్ వస్తుంది అని చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అలా చెప్పగలిగిన ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? మళ్ళా మీరు వచ్చి ఇండస్ట్రీలో మీరు చేసిన తప్పులకి వాళ్ళు చేసిన తప్పులకి ఎంటైర్ ఇండస్ట్రీలో ఆడవాళ్ళంతా ఇంటే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటే ఆడపిల్లని అవతలో ఏదో కమిట్మెంట్ అడుగుతున్నాడు వాడేం అడుగుతున్నాడు, నీకు వేసవిస్తాను వస్తున్నావా అని ఎవరు అడిగాడు? ఎదవా
ఎవరో అది అడిగితే నాకు వ్యాసం వస్తుంది కదా అని మోసపోవడం నీ తప్పు కదా అని అడుగుతున్నా నేను. అలాంటప్పుడు నువ్వు మళ్ళా నేనేమడుగుతున్నా, నీకు ఒకసారి ఈరోజు జరిగిన అన్యాయాన్ని 5 సంవత్సరాల తర్వాత వెనక అడుగు పెట్టి నాకు ఇలా చేశాడు అలా చేశాడు ఆ విధంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు నన్ను పెళ్లి చేసుకోలేదు అని ఒకరు వస్తారు, నన్ను వచ్చి ఈ విధంగా మోసం చేశాడు నాకు ఎక్కడొక వేషాలు లేకుండా చేస్తున్నాడు ఒకరు వస్తారు, నాకు ఈ విధంగా డ్యాన్స్ మాస్టర్గా ఇస్తానన్నాడు నన్ను ఇవ్వట్లేదు నన్ను బెదిరించాడు నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి నేను వాడుకొని వదిలేశాడు అంటారు. మీరు రిలేషన్షిప్ ఉన్నంత బాగానే ఉంటారు, రిలేషన్షిప్ బయటకు వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే ఇండస్ట్రీ కలమ తల్లి ఏమి చేయగలుగుతుంది చెప్పండి? మీరు ఇండస్ట్రీలో మీరు ధైర్యంగా ఉంటే ఛాంబర్ ఉంది, మీరు ధైర్యంగా ఉంటే పోలీసులు ఉన్నారు, మీరు ధైర్యంగా ఉంటే ప్రతి ఒక్కరు అండగా ఉన్నారు. ఈరోజు మా కలకట్టా ఇష్యూ జరిగితే మొత్తం దేశం అంతా అండగా ఉంది. కలకట్టా ఇష్యూలో అందరూ గ్యాంగ్ రేప్ అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయి గచ్చంతం లేక చచ్చిపోతే ఆ అమ్మాయికి అండగా ఏ చుట్టాలని ఉన్నారు? దేశం అంతా చుట్టాలయ్యి ఈరోజు మొత్తం టోటల్గా ర్యాలీ తీశారు. ఒక నిర్భయ చట్టం, ఒక మత టోటల్గా ఒక దిశ, ఇలాంటివి ఎన్ని చేశారు, ఎంతమంది చేశారు, ఎన్ని మనం అర్థం చేసుకోవాలా? మనం తప్పు ఎక్కడ చేస్తున్నాము? మనం వర్క్ చేసుకున్న కాడ మనకు ఇవన్నీ ఉన్నాయి. వర్క్ చేసిన దగ్గర ఇవన్నీ ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పగలగాలి, పడిపోతుంది లేకపోతే మనకు క్యారెక్టర్ రాదు, మనం ఇక్కడే ఉండిపోతున్నాం ఇలా పడిపోతున్నాం అనేది కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే మనకు మనం ధైర్యంగా బతకాలి, మనం ధైర్యంగా మనం అక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇస్ 1 అవర్ 2 అవర్స్లో మనం పట్టుకొని ఫిల్టర్ పట్టుకొని కొట్టగలిగితే నువ్వు చేసిన ధైర్యానికి ఇంకో 10 మంది ఆడపిల్ల 100 మంది ఆడపిల్ల జీవితాలు నువ్వు కాపాడగలుగుతావు. అంతే తప్ప నాకు లేదు, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు వెళ్ళిపోతూ మళ్ళీ నాకు నీ నా క్యారెక్టర్ పోతుందేమో లేకపోతే నేను టోటల్గా నేను ఆయన చెప్పినట్టు వినేద్దామని అనుకుంటే ఈరోజు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చేటప్పుడు కూడా ప్రయోజనం ఏముంటుంది చెప్పు. రేపు నువ్వు చేసుకునే మ్యారేజ్ అయినా రేపు చేసుకునే నీకు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ నీకు రేపు నీ పొద్దు ఇంకొకటి కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా నీకే కదా తప్పు వస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ అయినా తప్పు పట్టకూడదు. మీరు చేస్తున్న చిన్న చిన్న తప్పులకి మిస్టేకులకి మీరు అడ్డదారిలో మీ టాలెంట్ ఉండేటప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. టాలెంట్ లేనప్పుడు మీరు పని చేసుకునే బతకటానికి ఈరోజు చాలామంది ఆడపిల్లలు పాపం టోటల్గా రూమ్స్లోని హోటల్ ఇది మనం ఏమంటారు హాస్టల్లో అక్కడ ఉండి 10,000కి 15,000కి జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో తల్లిదండ్రులు వదిలేసి ఆ దండ్రులు పట్టుకోటు కోసం బతకడానికి పని చేసుకుంటూ బతుకుతున్నారు. మనం అర్ధరాత్రి అప్పుడు రాత్రి హీరోయిన్ అయిపోదాం, రాత్రి మనం ఒక డ్యాన్సర్ అయిపోదాం అని మన స్వార్థానికి మనం వచ్చి మన జీవితం అంతా అర్పించేసి మనం ఈరోజు వాళ్ళు మోసం చేశారనడం కరెక్టా? అంటే నేను డిఫరెంట్ వాళ్ళ కోసం చెప్తాను, నాట్ ఓన్లీ జానీ మాస్టర్, ఇలాంటివన్నీ కూడా 5 సంవత్సరాలు నా 2019లో ఆమె మైనర్గా ఉండేటప్పుడు అత్యాచారం జరిగింది, ఇప్పుడు దాకా అత్యాచారం జరుగుతూనే ఉంది, నన్ను బెదిరిస్తూనే ఉన్నాడు, నన్ను చంపేస్తూనే ఉన్నాడు, రోజుకి కొడుతూనే ఉన్నారు, భార్య కొడుతుంది, భర్త కొడుతున్నాడు, అందరూ కొడుతూనే ఉన్నారు, నన్ను అద్దాలతో కొట్టారు, కార్వెన్లో కొట్టారు, నేను బయటకు రాలేకపోతున్నాను అంటేప్పుడు 300 మంది 400 మంది షూటింగ్తో పెద్ద పెద్ద హీరోలతో జానీ మాస్టర్ షూటింగ్లు చేశాడు. అలాంటప్పుడు అక్కడ జరిగేటప్పుడు బయటకు వచ్చి ఆ అద్దంతో పగలగొట్టింది ఏదైనా చూపించి ఏమండి నాకు అన్యాయం జరిగింది అని సుకుమార్ గారికి ఆ రోజే చెప్పు ఉండాలి, అల్లు అర్జున్ గారికి ఆ రోజే చెప్పు ఉండాలి, పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజే చెప్పు ఉండాలి, షారుఖ్ ఖాన్ గారికి ఆ రోజే చెప్పు ఉండాలి, సల్మాన్ ఖాన్ గారికి ఆ రోజే చెప్పు ఉండాలి, విజయ్ గారికి ఆ రోజే చెప్పు ఉండాలి, రజనీకాంత్కి ఆ రోజే చెప్పు ఉండాలి. మరి ఏమీ ఎవరికి చెప్పకుండా 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ మంత్ నువ్వు డాన్స్ రికార్డు తీసుకొని ఆ డాన్స్ రికార్డు తీసుకున్నాక నీ వెనకాతలు కొంతమంది కుళ్ళు కుతంత్రాలు కొంతమంది నీతో కుట్ర పన్ని జానీ మాస్టర్ గారి మీద నీకు ఒక ఇది పెట్టి వాళ్ళందరూ కలిపి జానీ మాస్టర్ దగ్గర ఉన్న కంపెనీలన్నీ నువ్వు లాక్కోవడానికి కొంతమంది నీకు ప్రోత్సహిస్తూ కొంత సపోర్ట్ చేస్తూ కొంతమంది నిన్ను ఎంకరేజ్ చేస్తూ నీ మీద ఈరోజు పోలీ కంప్లైంట్ ఇవ్వడానికి ఆంతర్యం ఏంటి? మరి ఈ రోజు జానీ మాస్టర్ కి అన్యాయం జరుగుతుంది, ఆయన కావాలని అంటే కొంతమంది అంటున్నారు కదా ఆయన తొక్కే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే అంటున్నారని అనడం లేదు. నార్మల్ గా ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు అంటున్న మాట అయితే ఇదే, ఆయన ఎదుగుతున్నారు కాబట్టి. అండ్ ఆయన వైఫ్ కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది, రీసెంట్ గా ఆయన నేషనల్ అవార్డు తీసుకోవడం కొంతమందికి నచ్చగా ఆయన పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, అది పార్టీ పరంగా కావచ్చు లేకపోతే ఇండస్ట్రీ పరంగా కావచ్చు. మరి అలాంటప్పుడు జానీ మాస్టర్ వైపు నుంచి కొంతమంది ఎందుకని బయటకు వచ్చి మాట్లాడట్లేదు? అసలు ఎవరెవరు ఉన్నారు ఇందులోని? ఎందుకని ఇలాగ ఒక మంచి కొరియోగ్రాఫర్, ఇంత పెద్ద కొరియోగ్రాఫర్, ఇండస్ట్రీకి ఒక నేషనల్ అవార్డు తీసుకొచ్చారు, ఇవాళ వరల్డ్ వైడ్ తెలుగు ఇండస్ట్రీ గురించి ఇంత గొప్పదనాన్ని చాటిన మాస్టర్ గురించి అలిగేషన్స్ వస్తున్నప్పుడు ఎందుకని మరి మీరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? జానీ మాస్టర్ గారు నాకు పరిచయం లేదు, జానీ మాస్టర్ గారితో నేను సినిమాలు చేయలేదు, జానీ మాస్టర్ గారి వైఫ్తో నేను సినిమాలు చేయలేదు ఆమె డ్యాన్సర్ ఉన్నప్పుడు కూడా. కానీ ఇక్కడ ఆ అమ్మాయి చేసిన అలిగేషన్ ఒక ఇండస్ట్రీకి మచ్చొచ్చింది. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి దమ్మారెడ్డి గారు భారద్వాజ్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రెస్ మీటు ఎన్టీఆర్ ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్ మీద ఒక పెను భారం పడింది.
అంటే దీంట్లో భరద్వాజ్ గారు చెప్పిన స్టేట్మెంటు ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్లో ఈయనే ముద్దాయి అని వన్ సైడ్ జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఆయన ఉంది. కనుక ఈ దానికోసం ఇండస్ట్రీని ఇలా బదనాం చేస్తున్నారు, ఇండస్ట్రీని ఇలా నాశనం చేస్తున్నారు ఉద్దేశంతో నేను రావడం జరిగింది. తప్ప తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసిపోతుంది, శిక్షానికి పడుతుంది. తప్పు చేస్తే ఆ అమ్మాయి కార్డు, ఇద్దరు కార్డు అబెన్స్లో పెట్టి కోర్టు వారు నిర్ణయం వచ్చిన దాకా వాళ్ళిద్దరిని ఏ సినిమాలో యాక్ట్ చేయించకుండా తగు న్యాయం చేయడానికి దాకానే మనకు ఉంది. యాజ్ మనం ఎప్పుడైతే ఛాంబర్ రిపోర్ట్ ఏదైతే ఉందో కమిటీ రిపోర్టు, ఆ కమిటీ రిపోర్ట్ ఆ అమ్మాయిని కాపాడటానికి, ఆమె విక్టిమ్ని ఎక్కడైతే ఉందో విక్టిమ్ని కాపాడటానికి, ఆ విక్టిమ్ రిపోర్ట్ని పోలీస్ స్టేషన్ అండ్ కోర్ట్, హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఎఫ్డీసీకే మనం సబ్మిట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కానీ మనం బయట పెట్టడానికి లేదు. ఎందుకంటే మనం ఎఫ్ఐఆర్ చేసేది చట్టం, మనం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇప్పించేది ఇస్ కరెక్ట్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన దాకా ఆగకుండా మనమే ఒకరు తప్పు చేశారు, ఒకరు అన్యాయం చేశారంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఆ భారం పడిపోతుంది. ఆటోమేటిక్గా ఛాంబర్ ఈ విధంగా డిసిషన్ తీసుకుంది కాబట్టి సింపుల్ థింగ్ అని తీసుకుని ఆ భారం ఆయన మీద పడుతుంది కాబట్టి ఆ ఇంప్లెన్స్డ్ పడుతుంది. కనుక అది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ జరగదు కాబట్టి ఇద్దరి మీద ప్రాథమిక విచారణలో అరెస్ట్ ఉంటుంది, బెయిల్ ఉంటాయి, ఎనీ సంథింగ్ ఇస్ ఇన్వెస్టిగేషన్ అని షార్ట్ షీట్ ఫైల్ చేసిన దాకా మన వాళ్ళు నిజ నిర్ధారణ అయిన దాకా కమిటీ వాళ్ళకి ఆ రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి తప్ప వాళ్ళకి కూడా ఇవ్వకూడదు, అది గవర్నమెంట్కి ఇవ్వాలి తప్ప మనం ఎవరికి ఇవ్వడానికి లేదు. అలా వన్ సైడ్ మనం సస్పెండ్ చేసి కార్డు సస్పెండ్ చేయడం, ఇద్దరు కార్డు సస్పెండ్ చేయాలి తప్ప వన్ సైడ్ కార్డు సస్పెండ్ చేయడం లేదు. ఇది డ్రాన్స్ యూనియన్ కానీ ఛాంబర్ కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని మనం. అండ్ ఫైనల్లీ సార్, ఇందాక నుంచి అంటే మొత్తం ఇండస్ట్రీ మీద ఇది దెబ్బ పడుతుంది అని అన్నారు కదా, కానీ ఇది ఫస్ట్ టైం కాదు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి ఏదో ఒక సిచ్యువేషన్లో ఎవరో ఒకరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఇలా చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళపైన మీరు ఒక నిఘా పెట్టాలని, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వెంటనే వాళ్ళ కార్డ్స్ క్యాన్సిల్ చేయడం కానీ, వాళ్ళని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించడం కానీ మీరు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? మరి ఛాంబర్స్తో మాట్లాడి కదమ్మా, ఎంతమంది, ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ఆర్మీ, ఇంత పెద్ద సిఎస్ఎఫ్, మొత్తం పోలీసులు వ్యవస్థ, నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను కదా, నిఘా వ్యవస్థ ఇన్ని ఉంటుండగా రోజుకు కొన్ని వందల మానభంగాలు, కొన్ని వందల రేపులు, ఇన్ని చట్టాలు 15 రోజులు ఊరేస్తామని చట్టాలు తీసుకొస్తున్నారు, క్షణక ఆవేశం కోసం, క్షణ సుఖం కోసం వాళ్ళు చేస్తున్న ఆడపిల్ల మీద అగాయిచ్చాలు ఇన్ని జరుగుతుంటే ఎక్కడైనా ఆగుతున్నాయి. వాటిని ఉరేసేస్తారని తెలుసు, అయినా కూడా ఇప్పుడు అబ్బాయిని ఎవరైనా చంపితే ఉరేస్తే లోనికి వెళ్ళిపోతాడు, జీవితం నాశనం అయిపోతుంది. తెలుసుండు కూడా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి ఎవరు, ఎందుకు మీకు చెప్పాను లేదు, ఒక అమ్మాయికి పోలీసు వాళ్ళని, ఒక అమ్మాయికి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేము. మనం మనమే సెక్యూరిటీగా ఉండాలి, మనం మనమే సపోర్ట్గా ఉండాలి. అలాగే ఇండస్ట్రీలో కూడా మనం కొంతదాకానే మనం అంతా చేయగలం. ఇలాంటివన్నీ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, అన్ని దిక్కులా జరుగుతూనే ఉంటాయి. కొన్ని తెలిసినవి ఏమైనా ఉంటే మనం దానికి మ్యాక్సిమం ఎలా చేయాలి, ఒక ఛాంబర్ ఉంది, ఒక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మనం చేయాలి అని తప్ప మొత్తం టోటల్గా ఒక నిఘా వ్యవస్థ పెట్టడానికి. మా ఇండస్ట్రీ స్మాల్ ఇండస్ట్రీ, ఆ స్మాల్ ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా అంతా కలిపితే ఒక 20,000 మంది ఉంటాం. 20,000 మందికి ఆ 20,000 మందిలో మనం మామూలుగా మాకు ఛాంబర్ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, నిఘా ఉంటుంది, ఇవన్నీ మేము అక్కడ దాకా చేయగలుగుతాం. మా దాకా వస్తే చెప్ప 5 సంవత్సరాల తర్వాత అమ్మాయి వచ్చింది, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి సుకుమార్ గారు చెప్పడం జరిగింది. సుకుమార్ గారు చెప్పారు కాబట్టి గబగబా తీసుకొని 4 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ నుంచి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ 5వ రోజు ఇవ్వడం జరిగింది. అక్కడ దాకా కరెక్టే, ఈయనకి నిర్ధారించాడు, ఈయనకి జడ్జిమెంట్ ఇచ్చేసాడు. మొత్తం టోటల్గా జానీ మాస్టర్ అవుట్, ఆ అమ్మాయి విన్, మొత్తం టోటల్గా ఆయన తీసేస్తున్నాం, ఆ అమ్మాయికి మనం పోతే నష్టపరిహారం ఇచ్చేస్తున్నాం అని. ఈయన ఇంట్లో సొమ్మేమని ఇచ్చేస్తారేమో నాకైతే తెలియదు, కానీ చట్టం ఇన్వెస్టిగేషన్ చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. అంతే తప్ప నువ్వు ఒక కార్మిక నాయకుడివి, ఒక ఎక్స్ప్రెడేషన్ ప్రెసిడెంట్వి. ఆ 2019 కార్డు ఎవరు ఇచ్చారు, యూనియన్ నాయకుడు ఎవరు, ఎక్కడ జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ లొకేషన్ ఎక్కడ, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, అమ్మాయిని అత్యాచారం చేసి ప్రోత్సహించడం, వాళ్ళ తల్లి ఏం చేసింది, ఆ తల్లి లేకుండా ఒక మైనర్ నెల పంపించింది, ఎందుకు పంపించింది, బొంబాయి ఎందుకు పంపించింది, ఆ అమ్మాయి తల్లి సపోర్ట్ ఏముంది, తల్లి స్వార్థం ఏముంది, ఈమె స్వార్థం ఏముంది, అసలు ఈమె ఇన్స్టాగ్రామ్లో ఏమున్నాయి, ఫేస్బుక్లో ఏమున్నాయి, మేకింగ్ వీడియోస్ ఏమైనా అన్ని, మొత్తం కొన్ని 100 సినిమాలు ఏమైతే ఆ రోజు నుంచి మనం మొత్తం చిత్రహింస పెడుతుంటే మేకింగ్ వీడియోస్ అన్ని తెప్పించుకొని ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని ఆల్ హీరోస్ మొత్తం టోటల్గా ఎన్ని హీరోలు అయితే ఉన్నాయో అంతమంది హీరోలు మేకింగ్ వీడియోస్ ఒకసారి తెప్పించుకొని అందరు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అందరివి కూడా ఆ లొకేషన్లో ఎవరెవరు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అమ్మాయి ఎక్కడైనా పొరపాటుగా మీకు ఎక్కడైనా చెప్పిందా, ఎక్కడైనా ఈ బాధలు పడుతున్నాం, ఈ కష్టాలు పడుతున్నాం, ఇన్ని 100 సినిమాల షూటింగ్లు, 5 సంవత్సరాలు మీకు ఏమైనా చెప్పిందా జానీ మాస్టర్ అసిస్టెంటు,
అని మరి అడగకుండా చెప్పకుండా ఏమీ చెయ్యకుండా మీకు మీరే నిర్ధారణ చేసి జానీ మాస్టర్ తప్పు మీరు అమ్మాయి చాలా కరెక్ట్ అని చెప్పడం ఎంత దాకా కరెక్ట్? 5 సంవత్సరాలు వీడియోలు ఉన్నాయి కదా, అదేనమ్మా నేను అంటాను. జానీ మాస్టర్ వైఫ్ కోసం నేను మాట్లాడలేదు, ఎందుకంటే జానీ మాస్టర్ వైఫ్ ఆమె బాధ కోసం ఆమె చెప్పింది, నా భర్తను లాక్కెళ్ళిపోతుంది, నా భర్తని ఎత్తుకెళ్ళిపోతుంది, నా భర్తతో నన్ను దూరం చేస్తుంది, నా పిల్లలకు అన్యాయం చేస్తుంది కనుక ఆ అమ్మాయి ఆవేదన అది ఉండొచ్చు, ఉండొచ్చు ఆ అనుమానం ఆమెకు ఉండొచ్చు. ఏది మేబీ ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే అసిస్టెంట్లు అంటే కొంచెం దూరంగా ఉంటారు, ఈ అసిస్టెంట్ చాలా దగ్గరగా ఉంది కనుక ఈ అసిస్టెంట్ దగ్గరగా ఉంది. మేము సినిమాలు చేస్తున్నాం, మేము సినిమాలు చేస్తాం, చాలామంది డ్యాన్సర్స్ని చూసాం, చాలామంది అసిస్టెంట్లు చూసాం, చాలామంది డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్సర్లు చేసుకోవడం చూసాం, చాలా చాలా చూసాం కనుక మనం అందరినీ కూడా ఒక తోవలో పెట్టి మీరు చేసిన తప్పు దగ్గరున్నప్పుడు రిలేషన్షిప్ ఉంది, మీ ఇద్దరికి గొడవ వచ్చి ఇండస్ట్రీ తప్పు నాశనం చేసింది, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కావచ్చుంది, ప్రతిసారి అందరూ ఇదే మాట, క్యాస్టింగ్ కావచ్చు, క్యాస్టింగ్ కావచ్చు, క్యాస్టింగ్ కావచ్చు, ఏం గవర్నమెంట్ ఆఫీసులో క్యాస్టింగ్ కావచ్చు లేదా కాలేజీల్లో క్యాస్టింగ్ కావచ్చు లేదా ఎక్కడ బయపిస్తుంటే క్యాస్టింగ్ కావచ్చు, అవుట్ సోర్సింగ్లో లేదు ఎక్కడ లేదు, ప్రతి ఆడపిల్ల ప్రతి మగవాడు ఉన్న దగ్గర క్యాస్టింగ్ కావచ్చు, లవ్ ఉంది, రిలేషన్షిప్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఒక అనువుగా దొరికింది కాబట్టి బ్రేకింగ్ న్యూస్ లేస్తూ సోషల్ మీడియాలో ఖాళీగా ఉన్నవాడు ఇష్టం వచ్చాడు, ఖాళీగా ఉన్నవాడు ఇష్టం వచ్చాడు ఫీట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం, మనకు 100 లింకులు కడతారు ఈ నా కొడుకులు, ఖాళీగా ఉన్న ఎదవ, ఖాళీగా ఉన్న ఒక లోఫర్, ఆ లోఫర్ గారి కన్నిది ఒక తల్లే, ఆ లోఫర్ గారికి ఒక్కో చెల్లో భార్య ఉండుంటుంది, ఆ లోఫర్ గారు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, సినిమా ఇండస్ట్రీ కలమ్మ తల్లి ప్రతి ఒక్కరికి అన్నం పెడుతుంది, కష్టపడి ఆ మొత్తం టోటల్గా 24 గంటలు మీలాగా ఇంట్లో కూర్చో టింగ్ టింగ్ కొట్టుకోవడం కాదు, ఆ రాత్రి అనగా పగలుగా ఆడపిల్ల కష్టపడి ఆ షూటింగ్ గారు కూర్చుంటే ఆ 1000, 2000, 3000 వస్తుంది, ఆ వస్తున్నప్పుడు లక్క బాగుంటే పెద్ద హీరోని అవుతుంది, లక్క బాగులేకపోతే ఆ కష్టాల్లో పడుతుంది, అది తెలుసుకోరా రోగ్ అని చెప్పి ఆ కింద సోషల్ మీడియాలో పెడుతున్న వాడికి నేను చెప్తున్నా, అది తెలుసుకోలేకపోతే నువ్వు ఏదైతే ఎంతో మాట్లాడుతున్నావు, నీ తల్లిని నీ చెల్లిని నువ్వు అదే సమానంగా చూస్తున్నావు ఎదవా అని చెప్పగలుగుతున్నావు. అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను, ఎందుకంటే ఒక ఆడపిల్లని నువ్వు చూసుకునేటప్పుడు ఫస్ట్ నీ తల్లిలో చూడు, నీ చెల్లిలో చూడు, నీ ఎక్కలో చూడు, ప్రతి వాళ్ళు పెళ్ళాలు అయిపోతే కాదురా లోఫర్ నా కొడక, ఇదే నేను చెప్తున్నాను. ఎందుకు అంత మాట అనాల్సి వస్తుందంటే వాళ్ళు పెట్టినవి కిందన అవి వినలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు, వాళ్ళ ఇష్టం ఖాళీగా కూర్చొని వాళ్ళ ఇష్టం చెప్తున్నారు, అది తప్పది. మీరు ఫస్ట్ ఆలోచించండి, ఒక ఆడపిల్లని ఆడపిల్లలా చూడండి. నేను ఆ అమ్మాయి తప్ప లేకపోతే జానీ మాస్టర్ తప్ప చట్టం తన పని తను చేసిపోతూ ఉంటుంది. మనమెవరమ్మ చెప్పడానికి, మనం ఇండస్ట్రీ కోసం చెప్తున్నాను అంతే, ఇండస్ట్రీ కాపాడుకోవడం కోసం చెప్తున్నాను అంతే. ఈరోజు ఇండస్ట్రీ గురించి బదలం అవుతుందని చెప్పడం జరుగుతుంది తప్ప నేను జానీ మాస్టర్కి సపోర్టు లేకపోతే అమ్మాయికి సపోర్టు నేను రాలే, ఎందుకంటే మేము రావాల్సిన అవసరం కూడా లేదు. పోలీస్ స్టేషన్ అండ్ కోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మేమెక్కడ మేమే చెప్పగలుగుతాం చెప్పండి. Thank you very much. Thank you. For more videos like this, subscribe Big TV channel.